ఎస్ఐ అనిల్ ఉన్నాడో అతి దుర్మార్గం కిరాతకంగా వ్యవహరించి మా అభ్యర్థిని బూత్లోకి వెళ్లకుండా నిర్బంధించడం జరిగింది. దీని మీద మేము తప్పనిసరిగా కేసు వేస్తాం, దీని మీద ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దాడులు పాల్పడిన వాళ్ళ మీద కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, ఇప్పటికైనా ఎట్టి చాకరి మానుకోండి, ఇప్పటికైనా అధికార పార్టీకి తలొగ్గి పేదలకు అన్యాయం చేయబాకండి, ప్రజలకు అన్యాయం చేయబాకండి, దాడులకు గురైన వాళ్ళని వెంటనే కాపాడాలని చెప్పేసి నేను పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం ఇప్పటికైనా న్యాయాన్ని ముందుకు నడపండి, ధర్మాన్ని ముందుకు నడపండి, దాడులు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిన్న మతుకమల్లి గ్రామంలో గంగయ్య మీద దాడి చేసిన వాళ్ళని ఏం చర్య తీసుకుంది ప్రభుత్వం? పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా? ఎందుకు పోలీసులు చర్య తీసుకోలే వరకు ఈ విధంగా దాడులకు యథేచ్ఛగా దాడులను ప్రోత్సహిస్తున్నాడు బల్లా బ్రహ్మనాయుడు. దాడులు పాల్పడిన వాళ్ళు పోలీసులు ఎక్కడ కూడా ఒక్కరు కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.